ఎంప్లాయీస్ అందరినీ అంటే టర్మినేట్ చేస్తున్నారా ఈ మోజోలో? అంటే అసలు మోజో వాళ్ళే ఎందుకు కొనాలనుకున్నారు అనే దానిపైన కానీ మీరు చెప్పగలరేమన్నా? అంటే మోజోని ఎందుకు కొనాలి? అసలు ఎవరిది మోజో ఫస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఫస్ట్ నుంచి ఎంప్లాయ్ ఉన్నారు, అంటే గతంలో మీరు టెన్ టీవీలో కూడా వర్క్ చేశారు, అదేవిధంగా సాక్షిలో వర్క్ చేశారు, జీలో వర్క్ చేశారు, సో మోజోకి వచ్చారు. మోజో రఘు. సో మోజో ఎవరిది అని అనుకున్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఈ ఛానల్లో రవిప్రకాష్ పాత్ర ఉంది, రవిప్రకాష్ మోజో అన్న ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది. చాలా సందర్భాల్లో హరికిరణ్ చేరెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. హరికిరణ్ చేరెడ్డి మోజోకి చైర్మన్గా ఉన్నారు. సో ఆ రోజున రేవతి హంగర్ స్ట్రైక్ దిగినప్పుడు నేను డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన మీడియాతో అందరి ముందు ఓపెన్గా మాట్లాడారు, ఎవరు ఈ టీవీని కబ్జా చేయట్లేదు, 99% షేర్ నాదే ఉంది, నేను ఎవరికి అమ్మట్లేదు అని అన్నారు. అదే హరికిరణ్ చేరెడ్డి మీద ఇవాళ బయట ప్రచారం ఉంది, మీది 99% కాదు 0.04 షేరే, మిగతాది మొత్తం ఆక్యుపై చేసేసారు, మిమ్మల్ని బెదిరించో లేకపోతే ఇంకొకటో మీరు సరెండర్ అయ్యో ఏదో అని. దానికి నేను అదే క్వశ్చన్ ఆయన ముందు రేస్ చేశాను. ఆయన దానికి ఆన్సర్ చెప్పకుండా ప్రైవేట్ కంపెనీల మధ్య ఒప్పందం, భాగస్వామ్యం ఇలాంటి రకరకాల పాయింట్స్ చెప్పారు. సో మోజో టీవీకి చైర్మన్గా ప్రస్తుతం హరికిరణ్ ఉన్నారు. సో హరికిరణ్తో పాటు ఇంకొంతమంది డైరెక్టర్లు దాంట్లో యాడ్ అయినట్టు కనిపిస్తోంది. సో ప్రస్తుతం మోజో ఎవరి చేతుల్లో ఉందంటే నేను కూడా ఎంప్లాయ్గా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి అండి. చాలా క్లియర్గా ఉంది ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో. గత 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే మన ఛానల్లో ఏదైనా జరిగితే ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఒక న్యూస్ మా దేశం ఎవరి దగ్గరికి వెళ్ళాడు కదా, హూఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, చీఫ్ ఎడిటర్ ఉంటాడు కదా, చీఫ్ ఎడిటర్ ఎడిటోరియల్ వాళ్ళ ద్వారా నడిపిస్తూ ఉన్నారు. బట్ ఎవరిని వాళ్ళు నడిపిస్తున్నారు ఏంటనేది ఇంకా తెలియనటువంటి పరిస్థితి. సో చాలా క్లియర్గా అండి మరీ చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను, మై హోమ్ రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి మోజోని ఆక్యుపై చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఆక్యుపై ఇందాక నుంచి మీరు మనం మాట్లాడుతున్న చర్చలో ఆక్యుపై చేశారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళు ఆక్యుపై చేయాలన్నా వద్దా, మీ జాబ్స్ పరిస్థితి ఏంటి, లేదా మిగతా జాబ్ హోల్డర్స్ కూడా మీతో పాటు కలిసి ఉన్నారా లేదా అనేది ఇప్పుడు సమస్య. మేజర్గా ఇప్పుడు అదే కదా. అంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? మిగతా వాళ్ళందరూ అంటే ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురే నలుగురు, మీరు చెప్పినట్టు ఒక నలుగురు బయటకు వచ్చినట్టున్నారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళు అలా వర్క్ చేస్తారు? సో మిగతా వాళ్ళు కూడా అదే రకమైన భయాందోళనలు బతుకుతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది ముఖ్యము, ఖచ్చితంగా ముఖ్యము. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. 38 ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. అందరూ అలా అనుకోవడానికి వీల్లేదు, కొంతమంది పొజిషన్ కోసం చూస్తారు. సో ఏమైనా ఒక జర్నలిస్ట్గా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ రకమైన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఇంకొకరికి ఇంకా చాలా తీవ్రంగా ఉండొచ్చు. సో కొంతమంది మాట్లాడలేరు, నాలాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడగలుగుతున్నారు, ఇంకొంత అగ్రెసివ్గా మనం మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఏమైనా సరే పోరాటం చేయాల్సిందే. ఇంత అన్యాయం పోరాటం అంటే ఏం చేస్తున్నారంటే, నాకు ఇందాక నుంచి అర్థం కాని విషయం ఏంటంటే పోరాటం మై హోమ్ రామేశ్వరరావు పైన, తర్వాత మెగా కృష్ణారెడ్డి గారి పైన, అంటే ఏం చేయబోతున్నారు మీరు? అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం. ఇవాళ నేను ఒక్కనే కాదు కదా, ప్రజా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. నాకు ఇష్టం లేదు, జాబ్ నేను తీసేస్తాను, 3 మంత్స్ నోటీస్ సర్వీస్ చేస్తాను అని చెప్తారు. లేబర్ యాక్ట్ ప్రకారం నేను చేస్తా ఉన్నాను. ఆల్రెడీ అగ్రిమెంట్లో మనం జాబ్కి వచ్చేటప్పుడు 1 మంత్ ఆర్ 3 మంత్స్ కూడా జనరల్గా అయితే ఉంటుంది. అంటే మీ అగ్రిమెంట్ మీరు ఎలా చేశారో నాకు తెలియదు. వాళ్ళు ఒకవేళ అలాంటి పరిస్థితికే వస్తే మేము కోర్టులో తేల్చుకుంటాం. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందని నేను పదే పదే చెప్తున్నాను. అవసరమైతే ఆ విధంగా మేము ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో చూద్దాం. నేను అనుకుంటున్నాను వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం మోజో ఎంప్లాయీగానే కంటిన్యూ అవుతున్నాను.